క్యూన్యూస్ ఛానల్లో పనిచేటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. రావాలి 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 చెప్పాలి 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 చెప్పాలి. 10 గంటలకు దయచేసి చెప్తానా, కరెక్ట్ చెప్పండి, ఏదైనా సమాధానం చెప్పండి, మాట్లాడండి. ఏమి లేదు సార్, పిల్లలు లేపినా అన్నాడు, తర్వాత రెస్పాన్స్ ఇవ్వలేడు, హాస్పిటల్ తీసుకెళ్ళామన్నాడు. పిల్లలు మన తోటి స్టూడెంట్స్ ఏమంటారు సార్, ఆయన ఎంత పుత్ర ఒక బాటిల్ నీళ్ళు పోసినా ఏది పోసినా ఈయన కూడా అన్నాడు. ఏం ఉరుకు పలక లేదని చెప్పి ఇలా చెప్తున్నాడు, పిల్లలు చెప్తున్నారు. నేను చెప్పింది అన్నాడు, ఎట్లా నువ్వు బాబుని మేము కింద తీసుకొస్తానికి ఇంకొక వార్డెన్ ఉన్నారు సార్, బి బ్లాక్ సి బ్లాక్ ఇన్ఛార్జ్ వార్డెన్ ఉన్నారు. ఫోన్ చేసిన సార్ నెంబర్ ఇచ్చిండు, వేరే ప్రిన్సిపల్ పని వాళ్ళు ఏమో నెంబర్ ఇచ్చిండు సార్, మా బాబుకు సర్లేదు అంటే కదా అంటే అవును అని పోయిండు, హాస్పిటల్ తీసుకుపోతున్నాము అన్నారు. హాస్పిటల్ తీసుకుపోతామన్నాక మళ్ళీ ఫోన్ పెట్టేసినో లేదో మీ బ్యాడ్ను సార్, మీ కొడుకు చనిపోయిండు సార్ అని చెప్పిండు సార్. అయితే ఇప్పుడు అచ్చడైతే పిల్లలు అంటారు అంతకుముందే చనిపోయిండు, నీళ్ళు చల్లినాం మేము కానీ లేవలేడు అని చెప్తున్నాను, నీళ్ళు చల్లినా లేవలేడు అని వీళ్ళు చెప్తారు సార్. సార్ ఏమో అని చెప్పిండు అని సార్ చెప్తుండు. నిన్న ఈయన ఉన్నాం సార్, అన్ని మేము ఫస్ట్ మా కొడుకు ఈసారి ఈయన ఉండే సార్. అయితే మాకు ఏ రూమ్ ఏది అన్ని పిల్లలకు చూపించండి సార్, అందరి పిల్లలకు ఏది బాగుంటుంది, ఆడ ఫుడ్ ఉంటుంది, కింద అది కొనడానికి ఆడ ఉంటుంది, అన్ని చూపించండి సార్. మళ్ళీ బిల్లు కట్టే తాలు అన్ని వాళ్ళే చూపించండి సార్. అయితే మల్లిక మేడం ఏం చేసింది, ఐకాన్ కోబెట బాగా చదువుతాం అంటే ఐకాన్లో ఉండబోతా అని చెప్పిండు, ఐకాన్కి చేసిండు సార్. అంతే నిన్న పోయిన సార్, మాకు ఒక్క అబ్బాయిని వేసినాం సార్, వీడి నుంచి 5 మంది వేసినాం. ప్రిన్సిపల్ పాలి సార్ పొద్దున ఫోన్ చేసింది సార్, పొద్దున ఫోన్ చేసి మీ బాబు ఇట్లా కదులుతలేడు లేపంగానే ఊ అన్నాడు, టాయిలెట్ పోసుకుంటూ అన్నాడు సార్. సరే పిల్లలు లేకు మాట్లాడలేదు, సరే మాకు ఎంత ఏం తెలియదు సార్, ఏం చెప్పానికి అవును సార్, ఏమైంది ఏమో తెలియదు సార్. నిన్ననే పంపించినాం, నైట్ సాయంత్రం 6 గంటలకి ఇన్నే ఉన్నారు అలా బా డాడీ కూడా ఏం చెప్పలేదు. పోతా స్టడీ మీద మస్తు ఇంట్రెస్ట్ ఉంది ఆయనకు. ఒకటే యాజమాన్యము రెండు రకాలుగా మాట్లాడుతున్నారు సార్, వాళ్ళు వాళ్ళొకరు ముందే చనిపోయారని ఒకరు తర్వాత చనిపోయారని చెప్పేసి వాళ్ళే రెండు రకాలు మాట్లాడుతున్నారు సార్. రకాలు మాట్లాడుతున్నారు వాళ్ళతో, ఇప్పుడు ఏం ఏ రకంగా చనిపోయారని కూడా కన్ఫర్మేషన్ లేదు సార్. ఏమన్నా ఫుడ్ పైజన్ తోటి చంపేసిండ్రా, ఎట్లా జరిగింది ఏంది అని మాకు చెప్పట్లేదు. వాడేని కూడా వాళ్ళ హల్ల పడుకోవాలి, హల్ల కూడా లేడు, అర్ధరాత్రి 1 గంటకు లేచి ఏడుస్తుండని చెప్పి పిల్లలు చెప్పాడు సార్. కానీ వాడేని ఏం చేసాడు సార్, వాడేని కూడా అక్కడ రెస్పాన్స్ లేదు. ఆయన పోయి వేరే రూమ్లో వండుకొని పిల్లల దగ్గర వాళ్ళు వండుకోవాలి సార, రాత్రి 1 గంటకు లేచి వేసిండట. పిల్లలు చెప్తే కూడా విపరీతంగా ఏడిచిండట పిల్లగాడు. అప్పుడేమన్నా సకాలం స్పందిస్తే ఏం ప్రాబ్లం అయింది, కడుపు నొప్పి ఇంకేదైనా సమస్యనా అంటే ఏమన్నా మా పిల్లగాడు మాకు దక్కుతుండే సార్. ఇప్పుడు ఏం తప్పు చేయడానికి పోలీసు బందోబస్తు పెట్టుకున్నారు, మీరు హాస్పిటల్ రండి హాస్పిటల్ రండి అంటున్నారు, ఒక్కరు కూడా యజమాన్యం లేదు సార్. ఇప్పుడు ఆఫీస్ రూమ్లో పోతే వాళ్ళు తప్పు చేయనప్పుడు ఎందుకు సార్ పోలీసు బందోబస్తు పెట్టుకొని హాస్పిటల్ పంపించినప్పుడు పిల్లగాడు లేపినట సార్, ఊ అంటున్నాడు, బాత్ ప్యాంట్లో టాయిలెట్ పోయిండు అని చెప్పిండు హాస్పిటల్ తీసుకుపోతున్నామని. మళ్ళీ 2-3 నిమిషాలకు ఫోన్ చేసి బ్యాడ్ న్యూస్ చనిపోయింది మీ అబ్బాయి అని చెప్పి చెప్తున్నారు వాళ్ళే. సార్ మాకు న్యాయం ఏంది సార్, మాకు కావాలి సార్, వాళ్ళ తప్పిదం వల్లనే ఇది జరిగింది సార్. మేనేజ్మెంట్ కరెక్ట్గా లేదు సార్, రెస్పాన్సిబుల్ కరెక్ట్ లేదు, వాళ్ళకి డబ్బులే కావాలి వాళ్ళకు. మార్నింగ్ ఏమో
ఈయనకు కదులుతున్నాడు చెప్తున్నాడు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు పిల్లలతోటేమో చనిపోయిండు అని చెప్పేసి అని వాళ్ళతో చెప్పిస్తారు. అది ఏంటనేది ఒకటి క్లారిటీ అనేది కావాలి. ఒకసారి పిల్ల సరే ఇంకోటి సీసీ కెమెరాలో ఫుటేజ్ ఉంటుంది, అది ఒకసారి ఇది చేసి ఒకవేళ మనం హాస్పిటల్ దొరకపోయినా కానీ ఏంటి అనేది ఇది చేయాలి. దానికి ఒక బాత్రూమ్ ఒక డోర్ లేదు సార్. ఇప్పుడు ఎవరమైనా ఎంత బాగాలేక దొరకపోతాం మేము కానీ ఒక బాత్రూమ్ ఒక డోర్ లేదు సార్. ఒక బాత్రూమ్ చూపిస్తా కావాలి సార్ అండి. ఒక బాత్రూమ్ ఒక డోర్ మాకు చూపించారు, మాకు బి బ్లాక్ లో చూపించారు, అలా అన్ని ఉన్నాయి బి బ్లాక్ లో. మాకు అలాట్మెంట్ చేసినా మీకు చూపించలేమని సీఏ అన్నారు. అందులో ఒక బాత్రూమ్ ఒక డోర్ లేదు సార్. లక్ష నలభై ఒక తీసుకొని ఒక దానికి ఒక డోర్ లేదు. మేము అందరం అడ్మిట్ అయినాక ఏం చేయాలనేవి డబ్బులు ఇచ్చిపోయినాం సార్ నిన్ననే. సార్ డబ్బులు మాత్రం 100% తీసుకుంటారు, అది కూడా ఒక రెస్పాన్సిబుల్ లేదు సార్. 47,000 ఫీజు కట్టినాక దోబి కళ్ళ కట్టమన్నారు. 4 సార్లు తింపడం సార్. ఒక మేనేజర్ ఒక పోస్ట్ వేయాలి, దీనికి ఇంత దీనికి ఇంత ఇంత కట్టాలి జైన్ అయినప్పుడు, అది కూడా లేదు. వాళ్ళకి కావాల్సిందే డబ్బులు. అన్ని చేసారు కానీ మరి ఇది ఎట్లున్నది? మరి చూడాలి కదా పైసలు ఎట్లా చూస్తారో, ఇంటి కూడా చూడాలి కదా. ఈ అబ్బాయిని మాత్రం పుట్ట పెట్టుకోరు సార్. ఆ ఫుడ్ పైసన్ చేసిరా లేకపోతే ఇంకేదైనా వాళ్ళ తప్పిదం వల్ల రాత్రి 1 గంట అప్పుడు వాళ్ళు వేసినప్పుడు పైన కనీసం వాడిన రెస్పాన్స్ అయ్యి చేస్తే హాస్పిటల్ తీసుకపోతే ఏమన్నా మాకు ఆశ ఉంటుండే సార్. అది చాలా ఘోరమైన తప్పిదం సార్. అది వాడిన కరెక్ట్ చేయకపోవడం, వాళ్ళకి డబ్బులే కావాలి సార్. అది ఇప్పుడు కూడా ఎవరు కూడా లేరు అందులో. మల్లికార్జున్ అబ్బాయి పేరు. అయితే శ్రీ చైతన్యలు పోయినసారి అడ్మిట్ చేసాం, బాగానే వచ్చిండు, బట్ నిన్న అడ్మిట్ అయిండు. ఏం జరిగింది ఏంటి అనేది మాకు వాస్తవం ఏందనేది తెలియాలి. పొద్దున్న 5 o'clock ఫోన్ చేసి అబ్బాయి చనిపోయిండు అని చెప్పేసి అని కాల్ వచ్చింది. మరి వాస్తవాన్ని ఏం జరిగింది, ఆ పిల్లలు హాస్టల్లో రూమ్లో ఉన్న పిల్లలకి అడిగి తెలుసుకోవాలని ఒకటి, రెండవది హాస్టల్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో నైట్ టైం వాళ్ళని కూడా ఒకసారి పిలిపిస్తే వాస్తవం ఏందనేది తెలుసుకొని ఇది చేయాలనుకుంటున్నాం. మరి దీని గురించి శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏదైనా ఉంటే రెస్పాండ్ కావాలి, దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం. కాబట్టి అబ్బాయి గురించి ఏ విషయం ఉన్నా మాకు వివరాలు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం సార్. అబ్బాయి బాగానే ఉన్నాడు సార్, హెల్త్ పరంగా అయితే ఓకే. బట్ ఇక్కడ నైట్ ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి ఫుడ్ పాయిజనా ఇంకా ఏమైనా ఉందా డీటెయిల్స్ అనేది కావాలని కోరుకుంటున్నాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.